हाय वेलकम बैक टू माय चैनल अंटे मध्य नेनु चार्मिनार मदीना शॉपिंग वेल्लानु कदा अक्कड एमेम कोन्नानु एंत प्राइस लो कोन्नानु चिन्न पिल्ललकि नुंडि पेद्दवाळ्ळ वरकु मोत्तं अंदरिकी अंदुबाटुलो उंडे धरलोने मोत्तं अन्नी उन्नायि अन्नी वस्तुवुलु अंदुकनि आ वीडियो मोत्तं इक्कड पैन पेडतानु मीरु चूस्तू उंडंडि अंटे नेनु अक्कड कोन्न ऐटम्स अंटे अन्नी चूपिंचानु कदा अंदुलो नाकु नच्चिनयि नेनु कूडा तीसुकोवालि कदा अंदुकनि चेप्पि नेनु कूडा कोन्नि कोन्नानु कदा నేను అవి చూపిస్తున్నాను అంటే బయట షాప్ లో ఎంత ఉంటది నేను తీసుకొచ్చింది ఎంత ఉంటదో మీరే కంపేర్ చేసుకోండి అంటే దేనికి ఎంత రేట్ ఉంటది ఇదాహా ఇంత తక్కువనా అక్కడ అని మీరే ఆశ్చర్యపోతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను కొన్నవి ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆ వీడియోలో అయితే చెప్పాను ఆల్రెడీ ఇది బయట అయితే నేనే అడిగానండి 100 120 130 ఉంది మా ఇంటి దగ్గర షాపులలో అయితే మీరు ఎక్కడైనా ఫ్యాన్సీ షాపులలో వెళ్లి అడిగితే అలాగే ఉంటది इकड़ते नैन 50 को अंत 100 की 2 को नैन फ्रेंड एपड़ो को इंका सर इन तक वे कदा अभी को इलाट इलावाली तला की इला 50 अंत कलर्स उ मतलब इला मेरून रोज कलर्स उ गोल कलर्स उदे 3 कलर्स उंटे इला बहुत मल्लेपूललाटाजी नाकते बचिंद इला थ्रेड उन ఇలా థ్రెడ్ ఉంటది అటు ఇటు మనం ఇది జడకిల ముడేసుకోవాలన్నమాట ఇది మళ్ళీ తర్వాత బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇదిగోండి బ్యాంగిల్స్ చూపించాను కదా మీకు బ్యాంగిల్స్ ఎంత బాగుంటాయో ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టి పెట్టిండు ఆయన ఇదిగోండి బ్యాంగిల్స్ ఇవి 100 రూపాయస్ 8 వచ్చాయి 100 రూపాయస్ అంటే ఇవి ఏ సారీ పైకైనా ఇలా వేసుకోవచ్చు మధ్యలో ఇలా ఏమైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు లేకపోతే 2 ఇలా ఎక్కువ బ్యాంగిల్స్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు మిడిల్ లో ప్లెయిన్ వేసుకొని ఇలా వేసుకోవచ్చు అంటే ప్లెయిన్ ఇలాంటి ఉంటాయి కదా ప్లెయిన్ వి అలాంటి ఇందులో వేస్తే చాలా బాగుంటాయి ఇలా తీసుకున్నాను మళ్ళీ ఇందులోనే ప్లస్ మల్టీ కలర్ అన్నమాట ఇది మల్టీ కలర్ ఇదిగోండి మల్టీ కలర్ ఇవి ఇవి సేమ్ 100 ఏ ఇది కూడా ఇలా అంటే ఇప్పుడు వీటికి వీటికి నేను చేసి చూపిస్తాను చూడండి अंटे इला वेसी इला इला वेस मन इष्टमंडी एलाइना वेस इधी चाला कावाले अनुकुंटे इंका वेसकने इंका इलाइना वेस अला वो इला इवी 2 वेसी इधी 1 वेसी इला वेस इधी इला मन इष्टमंडी मन ओपिक देनिकैना चेप्पानु कदा ओपिक इला इला वेस మొత్తం మల్టీ కలర్స్ ఏ ప్లేయింగ్ గా కూడా వేసుకోవచ్చు ఇలా ప్లేయింగ్ గా కూడా వేసుకోవచ్చు ఇందులోనే ప్లేన్ మళ్ళీ ఇలా ప్లేన్ వేసుకొని వేసుకోవచ్చు గోల్డ్ కలర్ వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు ఇలా ఇందులో పింక్ గ్రీన్ ఇవి గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ షైనింగ్ వస్తున్నాయి అద్దాలు చిన్న చిన్నవ అన్నమాట అవి ఇలా ఇది కాకుండా ఇంకా చెప్పాను కదా నడుం పట్టి ఇది మా ఫ్రెండే కొనిందండి షాప్ లో 650 చెప్పి 550 కి ఇచ్చిండు అదే నేను రోడ్డు పైన 250 చెప్తే 225 అంటే 2 తీసుకుంటే 200 కి ఇస్తున్నాను నేను 2 తీసుకోలేదు 1 నే తీసుకున్నాను ఆల్రెడీ మా ఫ్రెండ్ కుంది అని చెప్పి నేను 1 తీసుకున్నాను 225 కి ఇచ్చిండండి నేను ఇంకా బార్గెనింగ్ చేస్తే ఇంకా 2 తీసుకుంటే 400 కి 2 ఇస్తుండే మేడం అని అన్నాడు ఇక నేను ఒకటే తీసుకున్నా కదా అని చెప్పి 225 కి తీసుకున్నా మా 550 225 ఎక్కడండి 300 మధ్యలో అంత తక్కువ మళ్ళీ ఏం లేదండి సేమ్ నేను చూశాను కదా సేమ్ మొత్తం సేమ్ ఉంటది ఏం తేడా లేదు ఇదిగోండి అంటే ఇది సైజ్ ఇలా పెట్టుకొని ఇలా ఇచ్చారండి అంటే మనం ఏ సైజ్ ఉన్నా ఏది ఉన్నా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పెట్టుకోవాలి ఇంత వస్తది అంటే మన నడుము సైజ్ ని బట్టి ఇలా ఇలా 3 ఇచ్చారు ఒకవేళ మనకు లేదండి ఇంకా మనకు ఎక్స్ట్రా కావాలంటే మనం మిడిల్ లో కూడా కుట్టుకోవచ్చు మన సైజ్ ని బట్టి కుట్టుకోవచ్చు ఏమీ లేదు దానికి దీనికి సేమ్ కానీ అంత ఎక్కువ రోడ్డు పైన ఇంత తక్కువ అండి మీరు ఎంత ఉంటే చాలా షాప్ నేను ఆల్రెడీ నా వీడియోలో చూడండి నా వీడియోలో వెళ్తే మీకు నేను మొత్తం చూపించాను క్లియర్ గా ఇదిగోండి ఇలా అన్నమాట ఇలా పెట్టుకొని ఎలాస్టిక్ ఉందండి నో ప్రాబ్లం ఎలాంటి వాళ్ళకైనా పెట్టుకోవచ్చు ఎలాస్టిక్ ఉంది ఇదేమో ఏమంటారు దారం ఏమో మీరు బట్టతో కుట్టారేమో అనుకోవద్దు ఎలాస్టిక్ ఉంది ఇదిగోండి ఇలా ఉంది ఎలాస్టిక్ ఉంది ఇక్కడ ఉంది ఇట్ సైడ్ ఉంది రెండు సైడ్లు ఉంది ఇంకా అక్కడే వస్తువు ఇక మనం షాపింగ్ చేయాలి కదా కొంచెం మనం పిల్లలు అందరూ ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకున్నా చూసుకున్నా మనం శారీస్ అయితే పక్కా తీసుకోవాలి కదా
అని చెప్పి మేము సారీస్ తీసుకున్నాము. అంటే మీకు డౌట్ రావచ్చండి, ఇంత తక్కువ రేట్లో ఎలా ఉంటుంది క్వాలిటీ, ఎక్కడ కొన్నారు, ఎలా ఉంటుందో తక్కువ రేట్లో అని డౌట్ రావచ్చు. ఎవరైనా అంతేనండి, నేను కూడా అంతే. చాలా వీడియోస్ చూశాను నేను, అంటే శారీ ఇక్కడ కొన్నాము, క్వాలిటీ ఇలా ఉంది, క్వాలిటీ అయితే అందరూ బాగుందని చెప్తారు, ఈ శారీ ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్తారు, కానీ దాని రేటు ఎక్కడ కొన్నారు అనేది చెప్పరు. నేను కొన్ని వీడియోస్లలో నేను కామెంట్ కూడా చేశాను, కానీ నాకు ఏం రెస్పాన్స్ అవ్వలేదు. కానీ నా వీడియోలో అలా ఉండదండి, నేను చేసే షాపింగే ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను, క్వాలిటీ ఎలా ఉంది, అంటే నేను అలా చూసి నేను కొనుక్కుంటాను కదా. నా వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి నేను కూడా సేమ్ అంతే ఇవ్వాలి, అంతే వాళ్ళకు కూడా అంతే మంచిగా క్వాలిటీ ఉన్నది, ఎక్కడ కొన్నది, ఎంత రేటు అన్ని క్లియర్గా చూపించాలని చెప్పి నేనైతే నా వీడియోస్లో అన్నీ అలాగే చూపిస్తాను. నేను ప్రతి దానికి నేను శారీ ఎక్కడ కొన్నాను, ఎంత రేట్ ఉంది, క్వాలిటీ ఎలా ఉంది నేను చూసాకే మీకు చెప్తున్నాను. ఈ బ్యాంగిల్స్ కూడా 100 రూపీస్ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆల్రెడీ నేను ఇంతకుముందు వాడానండి, అవి వాడినాక నేను మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు తెచ్చుకున్నాను, చాలా బాగుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ పండుగకి వస్తే మా అమ్మ ఇవే పెట్టిస్తుండే మాకు. నేను అప్పటి నుండి నేను ఇక్కడ మామూలుగా అప్పుడు చిన్నప్పుడు నేనైతే అప్పుడు వెళ్ళలేదు, ఇక్కడ మామూలుగా ఇంటి దగ్గర బతుకమ్మ పండుగ పెట్టుకుంటుంటే అలాగే ఉంది కాబట్టి సేమ్ నేను తెచ్చి ఎలా ఉంటుందో అని ఫస్ట్ స్టార్టింగ్ నేను కూడా అనుకున్నాను. లేదంటే చాలా బాగుంది అలా అని నేను మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం తెచ్చుకున్నాను. నేను మా పిల్లలకు కూడా తెస్తాను, మామూలుగా పెళ్ళిళ్ళలో వేస్తే ఇలా 2-3 వేసుకున్నా బాగుంటుంది కదా అని చెప్పి అలా తెచ్చాను. నా వీడియోస్లలో క్లియర్గా ఉంటుందండి ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను, క్వాలిటీ ఎలా ఉంది, అలా ఉంటుంది. నేను అలాగే చూస్తాను కాబట్టి మీకు కూడా అలాగే చెప్తాను. ఇది శారీ అండి. మొన్న మదీనాకు వెళ్ళిన చాలా ఉన్నాయండి, ఈ మధ్యన రీసెంట్గా ఎవరైనా మదీనా చార్మినార్ వెళ్ళిన వాళ్ళకి ఇవైతే ప్రతి షాప్లో ఉన్నాయండి. అసలు నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, అంటే దీనికి లైట్ ప్యారెట్ కలరు ఇంకొకటి గోల్డ్ ఎల్లో మిక్స్ అయింది లాగా ఉందండి. ఇదైతే ఇలా నెమలీలు బూట వచ్చింది, ఇలా రౌండ్స్, ఇలా అంటే ప్రింట్ కాదండి, ఇది బ్లౌజ్ వర్క్తోనే, దీనిలోనే ప్రింట్ కాదు, ప్రింట్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ దానికి ఇలా వచ్చిందండి, శారీకి బార్డర్ ఇంత పెద్దగా వచ్చింది, ఇలా శారీ మొత్తం వచ్చింది, ఇలాగే ఇలా వచ్చిందండి. చాలా బాగుంది, అంటే నేను కుట్టిద్దామని చెప్పి బ్లౌజ్ కూడా కట్ చేసేసిన, ఇక బ్లౌజ్ కూడా కట్ చేసేసిన కుట్టిద్దామని చెప్పి, బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చిందండి, శారీ పన్నా కాబట్టి పెద్దగా వచ్చింది. ఇందుకు శారీ అయితే ఇలా ఉంది, పళ్ళు అయితే ఇలా ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, నేను ఇందాక చూపించాను కదా డిజైన్స్కి అని చెప్పి, ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇవి మామూలుగా అంటే ఇవి మామూలుగా అయినా దారంతో ఇలా కుట్టేసిండండి అంతే, ఇలా ఇలా పెట్టి ఇలా పెట్టేసిండు. దానికి కొంచెం మనం పూసలతో గ్రాండ్గా ఇచ్చుకున్నాం కాబట్టి ఇది మామూలు దారం, అది సిల్క్ దారం అన్నమాట. చాలా బాగుంది శారీ అయితే. ఇదైతే రేటు 450 అండి, హోల్సేల్ రేటే 450. ఇందులోనే జూట్ క్లాత్ తెలుసు అనుకుంటా, జూట్ క్లాత్ ఉంటుందండి, అంటే ఏమంటారు ఇట్లా జూట్ హోల్స్ హోల్స్ లాగా ఉంటుంది క్లాత్, ఆ జూట్ క్లాత్లో ఉన్నాయి, అవి 215 అండి. కానీ ఇది స్మూత్గా ఉంది, చాలా బాగుంది, అంటే మనం ఇలా వేసుకున్నా మనం క్యారీ చేయొచ్చు, అంటే జారిపోవడము అట్లా అని ఏం లేదు. ఆ జూట్ది అయితే కొంచెం స్టిఫ్గా నిలబడుతుంది, మనం ఇది చిన్న చిన్న పార్టీస్కైనా వేసుకెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు పెద్ద బార్డర్ ఫేషన్ కదా, ప్రతి ఒక్క శారీకి పెద్ద బార్డరే వస్తుంది కదా, అట్లా అని చెప్పి మనం వేసుకెళ్ళొచ్చు. శారీ అయితే చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది. కానీ అంటే ఇందులో పింక్, రెడ్, ఆరెంజ్, అలా బ్లూ అలా కూడా ఉన్నాయి. ఈ కలర్ అయితే చాలా ఉన్నాయండి, నాకు కూడా ఎందుకో ఈ కలర్ బాగా నచ్చింది అందుకని చెప్పి నేను తీసేసుకున్నాను. ఇదైతే 450, ఆ జూట్ క్లాత్ ఉన్నదైతే 250 అండి. నేను ఇది A to Z షాపింగ్ సికింద్రాబాద్లో కూడా ఈ శారీ చూశాను, అంటే నేను కింద లింక్ ఇస్తాను. ఇక్కడ A to Z షాపింగ్, ఇక్కడ మదీనా షాపింగ్, చార్మినార్ మదీనాది. అంటే మనం ఎవరమైనా ఇప్పుడు ఒక శారీ 1000 రూపాయలు అనుకోండి, ఈ శారీ మనకు 500కి వచ్చింది అనుకో, ఇంకో 500 మిగులుతుంది కదా, మనం ఇంకో శారీ తీసుకుంటాం. అలా అని చెప్పి మనము తక్కువ రేట్లో చూసి క్వాలిటీ మంచిగా ఉన్నది చూసినాం అనుకోండి, మనకు డబ్బులు మిగిలిన 1000 రూపాయలు పోసి ఎందుకు కొంటాం, కొనం కదా. అందుకని చెప్పి నేను చూసింది సికింద్రాబాద్లో, కొన్నది మదీనాలో, అది అంటే సేమ్ అక్కడ చూశాను కానీ నేను కొనలేదు. ఇక్కడ నాకు తక్కువ రేట్ అనిపించింది 450 అంటే, అందుకని నేను కొన్నాను. బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా చార్మినార్ పోతే స్పెషల్ ఏంటి, చార్మినార్కి మదీనాకి స్పెషల్, నాకు చాలా ఇష్టమైంది సెంట్. నేను మామూలుగా ఆ స్ప్రే ఈ స్ప్రే అలాంటివి వాడనండి, ఓన్లీ చార్మినార్ సెంట్. అక్కడ వెళ్ళినప్పుడల్లా నేను ఇలాంటి బాటిల్స్ తెచ్చుకుంటాను, అంటే వాళ్ళు అంతకుముందు అయితే ఇలాగే పోసి అమ్మేవాళ్ళు, ఇప్పుడు అలా అమ్మట్లేదు. ఇలాంటి చిన్న చిన్నవి ఖాళీగా బాటిల్స్ పెడతారు, పెద్ద పెద్ద వాటిలో ఉంటుంది, మనకి ఇలా ఇలా తీసేసి ఇక్కడ ఇలా రుద్దేసి చూపిస్తాడనమాట, ఇలా హేస్మిల్ కావాలో చూపిస్తాడు. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము.
మేమైతే ఇదే వాడతాను ఇలా చూపించిందనుకో ఒక మీకు తెలుసో తెలీదో అక్కడ చార్మినార్లో మనం వెళ్తూ ఉంటే రోడ్ పైన స్ట్రీట్ షాపింగ్కి వెళ్తూ ఉంటే చాలా మంది దగ్గర వేరే ఇట్లా స్మెల్ వస్తూనే ఉంటుంది, నాకు అది చాలా ఇష్టం ఆ స్మెల్. అలా చెప్పి అందుకని నేను ఇలా బాటిల్స్ తెచ్చుకుంటాను, 2-3 తెచ్చేసుకుంటాను. తెచ్చుకున్నాను అయిపోయింది అనుకో మళ్ళీ అంతలోపు మళ్ళీ మళ్ళీ వెళ్తాం కదా మాది నాకి, అప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను. నాకు చాలా మళ్ళీ త్వరగా కూడా వెళ్ళదండి. ఆ స్ప్రేలు మనం కొట్టుకొని వెళ్ళామనుకో మనం కనీసం ఏ పార్టీకి వెళ్ళేసి వచ్చినా అది వెళ్ళిపోతుంది, కానీ అయితే ఇదైతే వెళ్ళదు. నాకు చాలా ఇష్టం. 30 రూపీస్కి ఇది అప్పుడు 30 ఉండే, ఇప్పుడైతే 50 రూపీస్ చేసిందండి. ఇలాంటి ఖాళీ బాటిల్స్లో మనం ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది అది 120, ఇంకో కొంచెం పెద్దగా ఉంటే 150-200 అలా బాటిల్స్ ఉంటాయి. మనం ఏవి కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. ఇదైతే నేను 50 రూపీస్కి తీసుకున్నాను. ఈ మొత్తం నేను 3 బాటిల్స్ తెచ్చుకున్నాను. అంటే నేను ఇంట్లో ఉన్నా కానీ కొంచెం స్నానం చేసిననుకో ఇది పెట్టేసుకుంటాను, నాకు చాలా అంత ఇష్టం ఇది. ఆర్కే కలెక్షన్ వీడియో పెట్టాను కదండి నేను, అదైతే 50K అయ్యారు, అంటే 50K మంది చూశారు, నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నేను నిన్న చూసినప్పుడు 50K ఉండే, మళ్ళీ ఇప్పుడు ఎక్కువైందేమో నేను ఇంకా చూడలేదు, చూడాలి. అయితే అందులో ఒకరు కామెంట్ పెట్టారు ఆ శారీ ఎంత ఉంది, అంటే ఎంత ఎన్ని మీటర్స్ ఉంది, బ్లౌజ్ ఎన్ని మీటర్స్ ఉంది, మనకు సరిపోతుందా అని పెట్టారు. నేను ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తానండి, అంటే ఒకవేళ ఈరోజు కుదిరితే నైట్ అయితే అన్ని చూస్తాను, ఒకవేళ ఈరోజు కుదరకపోతే రేపైనా చూస్తాను. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, అది నాకు తెలిస్తే తెలిసింది చెప్తాను, తెలియకపోతే నాకు తెలియదని చెప్తాను. ప్రతి ఒక్క దానికైతే నేనైతే రిప్లై ఇస్తాను. ఆమె అడిగినాక నాకు గుర్తొచ్చింది అండి, నాకంటే చాలా రోజుల క్రితం అనమాట. నేను మదీనాలో మనం వెళ్తూ ఉంటే నేను చూపించాను, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి మీరు కావాలంటే. స్ట్రీట్ షాపింగ్లో కుప్పలు శారీస్ ఇలా కుప్పలు వేసి పెడతారండి. అలా నేను ఒక శారీ తెచ్చుకున్నాను, డైలీ వేర్ కదా ఏం కాదు కదా అని చెప్పి తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న తర్వాత నాకు తెలిసిందండి, కట్టుకునేటప్పుడు తెలిసింది. అందుకని నాకు ఆమె అన్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, అదే వీడియోలో చెప్తే వీళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పి. శారీ తక్కువ ఉంటుందండి, మనం కట్టుకున్నప్పుడు ఇలా చింగులు ఉంటాయి కదా, ఇవి రావు. రాకపోతే ఇది ఇలా అటాచ్ వేయాలండి, ఇలా అర్ధ మీటర్ అటాచ్ వేసానన్నమాట ఈ శారీకి. శారీ మొత్తం ఉన్నది ఇలాగా ఇలాగా ఇలా పళ్ళు వచ్చింది, ఇలా పళ్ళు వచ్చింది, కానీ తక్కువ ఉందండి. నాకు అప్పుడు తెలిసింది, అంటే ఆయన వాళ్ళు ఎలా చెప్తారంటే ఇలా వేసేస్తారండి, ఇలా కుప్పలాగా ఇలా వేసేస్తారు, ఇలా వేసేసి శారీ 200, 150, 300 అలా చెప్తూ ఉంటారు. మనం ఇలా మడత పెట్టి అయితే వాళ్ళు ఇవ్వరండి. మనకు డౌట్ ఉంటే కనుక మనం మడత పెట్టి మనం చూసుకొని తీసుకోవాలి, కాకపోతే వాళ్ళు తొందర ఇలా పెట్టేసి కవర్లో వేసిస్తూ ఉంటారు. కానీ మనం అస్సలు ఊరుకోండి, అంటే నాలాగా ఎవరికి ఇంకా ఇలా జరగకూడదు. తెచ్చుకున్నాక ఏం చేస్తామండి, ఏదో ఒక ఇలా అతికేసుకొని మ్యాచింగ్ అయితే ఓకే అతికేసుకొని కుట్టుకుంటాం, కాకపోతే ఎంత గలీజుకుంటుంది, శారీ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా, ఆ డబ్బులు అయ్యో అలా వేస్ట్ అయిపోయాయని ఉంటుంది కదా. అంటే అందరు అలా ఉండరు, అందులో కొందరు ఉంటారు అలా రండి మేడం అంటారు, ఇలా కుప్పలు చేసేసి శారీ ఉండగానే ఇచ్చేస్తారు వేసేస్తారు. మనం ఇంటికి వచ్చాక మడత పెట్టుకొని చూసుకున్నా ఏమైనా చూసుకున్నా అలా ఉంటుంది, మనం ఇలా తక్కువ ఉంటుంది కట్టుకునేటప్పుడైనా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని నాలాగా ఇంకా ఎవరు అలా కాకూడదని చెప్తున్నాను, అందరూ అలా ఉండాలని. కొన్ని షాప్స్ ఉంటాయి మీరు వెళ్ళి, మనం డబ్బులు ఇస్తున్నామండి, అలా ఏముంది ఒక 10 నిమిషాలు లేట్ అయితే లేట్ అవుతుంది, వెళ్ళి నీట్గా తీసుకొని చూసి మత్త పెట్టి మనం ఎలా ఉందో ఇలా కొలుచుకొని తీసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ఏ బాధ ఉండదు. అందుకని మీకు చెప్తున్నాను, అంటే నాకైనా ఎక్స్పీరియన్స్, మీకు కూడా అలా అవ్వకూడదు, మీరన్నా మంచిగా తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో అయితే బాయ్.